తూర్పుగోదావరి జిల్లాలోని దేవరపల్లి మండలం బందపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 19 నెలల చిన్నారి సహా 3 మృతి చెందారు. విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తున్న ఎర్టిగా కారు టైర్ పంక్చర్ అవడంతో వేగాన్ని అదుపు చేయలేక డివైడర్ దాటి పక్కలేన్లోకి వెళ్లి ఎదురుగా వస్తున్న మరో ఎర్టిగా కారును ఢీకొంది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 19 నెలల చిన్నారి మరణించింది. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దేవరపల్లి మండలం దేవరపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ బందపురం గ్రామం హైవేలో మధ్యాహ్నం సుమారుగా 2 గంటల ప్రాంతంలో 1:45 మధ్య నందిగామ్ నుంచి వైజాగ్ వెళ్తున్న ఒక వెహికల్ కారు, అదేవిధంగా వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న 2 వెహికల్ కూడా కారు. ఈ 2 కార్లు కూడా వారి ప్రయాణం సాగిస్తున్న క్రమంలో నందిగామ్ నుంచి వైజాగ్ వెళ్తున్న వెహికల్ కొంచెం స్పీడ్గా నడుపుతూ అతను డివైడర్ మీదకి వచ్చేయడం జరిగింది. ఆ డివైడర్ దాటుకొని ఇటువైపు ఏదైతే టువార్డ్స్ ఏలూరు వైపు వెళ్తుందో ఆ కారు మీదకి రావడం జరిగింది. కారు హై స్పీడ్లో ఉండటం వల్ల ఈ కారుకి తప్పించుకోవడానికి అవకాశం లేకపోవటం వల్ల సడన్గా 2 కార్లు కూడా హిట్టించుకోవడం జరిగింది. దీంట్లో 1 కారులో 4, 1 కారులో 7 మంది, మొత్తం 2 కారులో 11 మెంబర్స్ ప్రయాణం చేయడం జరుగుతుంది. దీంట్లో 1 కారులో ఆల్రెడీ 2 కార్ల వాళ్ళు కూడా ఇంజూర్ అయ్యారు. అయితే మేము ఇమీడియట్గా పోలీస్కి సమాచారం వచ్చినట్టే ఇమీడియట్గా పోలీస్ వారు, అదేవిధంగా 108 హైవే వాళ్ళు అందరూ కూడా ఇమీడియట్గా రష్ అయ్యాము అక్కడికి. వారందరినీ కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేసాం. కొంతమందికి ఇంజరీస్ అయినాయి కానీ ట్రీట్మెంట్ అందించే క్రమంలో 3 చనిపోవడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేసాం.